హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీతో క్రియేటివ్ లక్ష్మి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు నేను ఈ వీడియోలో ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే, మా పాపకి తక్కువ బడ్జెట్లో డ్రెస్సెస్ని అంటే లంగా జాకెట్ని ఎలా డిజైన్ చేశాను అన్నది ఈ వీడియోలో మీకు చూపించాలనుకుంటున్నాను. ఫస్ట్ నేను మా పాపకి డిజైన్ చేసిన పట్టు లంగా జాకెట్ ఇది. దీన్ని అయితే నేను కొనలేదండి, మా ఫ్రెండ్ పాపను చూడడానికి వచ్చి దానికి గిఫ్ట్గా ఈ డ్రెస్ అని ఈ పట్టులంగా సెట్ అనేది దానికి గిఫ్ట్ ఇచ్చింది. దీనికి నేను ఇట్లా నార్మల్ నైఫ్ ప్లేట్స్ పెట్టేసి కింద ఒక ప్లీట్ పెట్టాను ఫ్యూచర్లో దాన్ని రిమూవ్ చేసుకోవడానికి. ఈ ప్లీట్స్ అనే ఈ ప్లీట్ అనేది లోపల సైడ్ కూడా పెట్టుకుంటారు, పైకి కనిపించేలాగా పెట్టుకోవచ్చు, లోపలికి కనబడకుండా కూడా ఈ ప్లీట్ అనేది పెట్టుకోవచ్చు. నాకైతే పైకి ఉంటేనే నచ్చుతుంది, అందుకే నేనైతే పైకే పెట్టాను. లోపల సైడ్ ఇట్లా లైనింగ్ క్లాత్ అనేది ఇచ్చాను, ఎందుకంటే ఈ పట్టు ఫ్యాబ్రిక్ అనేటప్పటికీ లోపల ఇవి ఉంది కదా, ఇవి దీనివల్ల వాళ్ళకి కొంచెం ఇచ్చే ఫీలింగ్ అట్లా ఉంటుంది, కంఫర్టబుల్గా ఉంటుందని నేను లోపల లైనింగ్ క్లాత్ అనేది ఇచ్చేసాను. పైన ఇలా బాడీకి బనియన్ టైప్లో ఒక అటాచ్ చేశాను అనమాట. దీనివల్ల ఏంటంటే వాళ్ళకి కొంచెం కంఫర్టబుల్గా ఉంటారు. నాడాలాంటివి వేస్తే ఏమవుతుందంటే, చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకి కిందికి జారిపోవడము లేదంటే గట్టిగా కట్టేస్తే నొక్కేసుకోవడము అట్లా ఉంటుంది. అందుకనే మ్యాక్సిమం పిల్లలందరికీ ఇట్లా పైన ఇలా బనియన్ క్లాతే ప్రిఫర్ చేస్తే చాలా బాగుంటుంది. దీనికి బ్లౌజ్ అనేది నేను ఇలా రౌండ్ నెక్ పెట్టి డిజైన్ చేశాను, రౌండ్ నెక్ అండ్ బ్యాక్ ఓపెన్ పెట్టాను. బుట్ట స్లీవ్స్ పెట్టి, బుట్ట స్లీవ్స్లో చాలా టైప్స్ ఉంటాయి, నేను ఈ బుట్ట స్లీవ్స్ పెట్టి ఈ బ్లౌజ్లో వచ్చిన బార్డర్ని కొంచెం బార్డర్ని ఇట్లా నడుము దగ్గర వేశాను, మిగిలిన బార్డర్ని ఇట్లా హ్యాండ్స్కి బార్డర్లా ఇచ్చేసాను. నెక్ అనేది రౌండ్ నెక్ తీసుకున్నాను. ఈ వర్క్ కూడా నేను స్టోన్ చైన్స్తో చేశాను. ఈ వర్క్ ఎలా చేశాను అన్నది మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. సెకండ్, నేను మా పాపకి డిజైన్ చేసిన డ్రెస్ ఏంటంటే లంగా బ్లౌజ్లో ఇది చూడండి. ఇదన్నమాట, ఇది నేను చాలా తక్కువ బడ్జెట్లో డిజైన్ చేశాననే చెప్పాలి. చాలా తక్కువ అంటే చాలా తక్కువ బడ్జెట్ అండి. ఇది నేను కాటన్ ఫ్యాబ్రిక్, మీరు బాగా చూస్తే ఒక టైప్ ఆఫ్ షైనింగ్ ఉన్న కాటన్ ఫ్యాబ్రిక్ అన్నమాట. క్లాత్లో ఇలా థ్రెడ్ వర్క్తో ఇలా బుట్టిస్ కూడా, కాటన్ థ్రెడ్తోనే ఇట్లా బుట్టిస్ కూడా ఉన్నాయి. ఈ బ్లూ కలర్ బార్డర్ వచ్చింది. నేనైతే దీన్ని లంగా బ్లౌజ్ కన్నట్టు, లంగా జాకెట్ కన్నట్టు నేనేం తీసుకోలేదండి. నా కలర్ కాంబినేషన్ బాగుంది, షైనింగ్ ఉంది, క్లాత్ బాగుంది అన్నట్టు తీసుకున్నాను. తర్వాత నేను దీన్ని లంగాకి అన్నట్టు కన్వర్ట్ చేసి డిజైన్ చేశాను. క్లాత్ కూడా చాలా బాగుంటుంది. ఫ్యాబ్రిక్ నేను పీస్ మీటర్ 160 రూపీస్కి ఎంతకో తీసుకున్నాను, చాలా బాగుందన్నమాట. దీనికి కూడా ఇట్లా నార్మల్ ప్లీట్స్ పెట్టేశాను, ఫిల్ట్ ఇచ్చాను, ముందు చెప్పినట్టే పైన కూడా ఇట్లా బనియన్ టైప్లో అటాచ్ చేశాను. దీనికి అట్రాక్షన్ ఏంటంటే, ఇది ఇంత సింపుల్గా ఉంది కాబట్టి నేను దీనికి ఇట్లా బెనారస్ క్లాత్ అనేది బ్లౌజ్కి తీసుకున్నాను. చూడండి, కింద ఇలా సింపుల్గా కాంబినేషన్ ఉంది కాబట్టి, సింపుల్గా ఉంది కాబట్టి పైన ఇలా గ్రాండ్ లుక్ వచ్చేలా బెనారస్ క్లాత్తో నేను బ్లౌజ్ని డిజైన్ చేశాను. ఈ బార్డర్లో ప్లెయిన్ కింద ఉంది కాబట్టి ప్లెయిన్ ఆర్గెంజా క్లాత్ తీసుకుని నేను ఇలా కింద బాక్స్ ప్లీట్స్ ఇచ్చాను అన్నమాట. చేతులు కూడా స్లీవ్లెస్ తీసుకున్నాను, స్లీవ్లెస్ తీసుకొని ఇట్లా ప్లీట్స్ పెట్టాను. వేసుకుంటే చాలా బాగుంటుంది. నెక్ వచ్చేసి ఇట్లా రౌండ్ నెక్ బ్యాక్ ఓపెన్తో స్టిచ్ చేశాను. ఈ వేసుకున్న పిక్స్ అన్ని మీకు నేను అప్లోడ్ చేస్తాను. చెప్పాను కదా ఇది 160 రూపీస్. ఈ బెనారస్ క్లాత్ కూడా నేను నా డ్రెస్ కోసమని తీసుకున్న దాంట్లోంచి ఉన్న పీస్ నేను డిజైన్ చేశాను. ఈ బెనారస్ పీస్ క్లాత్ కూడా మీటర్ 220 రూపీస్ ఎంతో. ఈ క్లాత్ నాకు మొత్తానికి ఈ దీనికి మొత్తం మెటీరియల్కి బిలో 300 రూపీస్కి నాకు ఈ సెట్ అనేది వచ్చేసింది. నెక్స్ట్ నేను మా పాపకి డిజైన్ చేసింది
సంక్రాంతికి డిజైన్ చేసింది ఈ డ్రెస్ అన్నమాట. ఈ డ్రెస్ కూడా నేను చాలా తక్కువ బడ్జెట్లోనే డిజైన్ చేశాను. చూడండి ఎంత రిచ్ లుక్ ఉందో. ఇంత రిచ్ లుక్ ఉన్న డ్రెస్ నేను చాలా తక్కువ బడ్జెట్లోనే, అంటే నేను ఫస్ట్ వెళ్ళి పట్టు వాటర్లో చూపించమన్నాను. నాకు వాళ్ళు అబౌవ్ 5000లో చూపించారు. అంత బడ్జెట్ ఎందుకే అన్నట్టు ఫస్ట్ నెక్స్ట్ ఆప్షన్కి వెళ్ళాను. నెక్స్ట్ ఆప్షన్కి వెళ్తే అక్కడ పీసెస్లో నాకు ఈ రా సిల్క్ ఫ్యాబ్రిక్ మంచిదేనండి, రా సిల్క్ ఫ్యాబ్రిక్ నచ్చింది నాకు. కాకపోతే దీంట్లో ఒకవైపే బార్డర్ ఉంది, వన్ సైడ్ బార్డర్. చిన్నపిల్ల కాబట్టి నేను ఫోల్డ్ చేసుకుంటడం వల్ల బ్యాక్ సైడ్ ఈ బార్డర్ అనేది బ్యాక్ సైడ్ రాలేదన్నమాట. ఇది మీటర్ 350 రూపీస్ పడింది. నేను 1 మీటర్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. చూడండి ఈ పైన కూడా ఇలా కుందన్స్తో వర్క్ ఉంది, ఇలా ఫ్లోరల్ డిజైన్తో మొత్తం ఆల్ ఓవర్ వర్క్ ఉంది. బార్డర్ మాత్రం వన్ సైడే వచ్చిందన్నమాట. దీనికి నేను ఇట్లా ప్లీట్స్ పెట్టి ఇలా నైఫ్ ప్లీట్స్తోనే డిజైన్ చేశాను. పైన ఇలా బనియన్లా అటాచ్ చేశాను. మ్యాక్సిమం నేను అన్ని వాటికి ఈ బనియన్ అనేది అటాచ్ చేస్తాను, ఎందుకంటే చిన్నపిల్ల కాబట్టి వాళ్ళకి కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది అని. ఈ కలర్ కాంబినేషన్కి నేను నెక్స్ట్ బ్లౌజ్కి వచ్చేటప్పటికి బ్లౌజ్ ఎలా డిజైన్ చేశాను, ఏం క్లాత్ తీసుకున్నానంటే ఈ పికాక్కి సెట్ అయ్యేటట్టు దీనికి కాంట్రాస్ట్లో బ్లౌజ్ తీసుకోవాలనుకున్నాను. ఈ పికాక్లో మీరు చూసినట్లయితే ఇక్కడ 3 కలర్స్ ఉన్నాయి, ఆరెంజ్, పింక్ అండ్ రెడ్ కలర్, ఈ 3 ఉన్నాయి. ఫస్ట్ ఆరెంజ్ అనుకున్నాను, కాంబినేషన్ అంత సెట్ అవ్వలేదు. దీనికి తగ్గట్టు నేను ఫుల్ వర్క్ ఉన్న రా సిల్క్ పీస్ని, చూస్తున్నారా ఫుల్ వర్క్ ఉన్న ఈ రా సిల్క్ పీస్ని తీసుకున్నాను అన్నమాట. చూడండి ఎంత గ్రాండ్ ఉందో. ఈ దీన్ని నేను ఎలా సెట్ చేసుకున్నా అంటే ఈ పికాక్, ఇందులో పికాక్ ఉంది కాబట్టి ఇక్కడ పికాక్ వచ్చేలా పికాక్ ఉంది. ఇందులో ఎల్లో కలర్ ఉంది, చూడండి ఈ బార్డర్లో ఎల్లో ఉంది, ఇందులో కూడా ఎల్లో వచ్చేలా అలా మొత్తం కలర్ కాంబినేషన్ని చూసి ఈ కలర్ కాంబినేషన్ అనేది నేను తీసుకున్నాను. దీనికైతే ఆల్రెడీ ఫుల్ వర్క్ ఉంది కాబట్టి స్లీవ్స్ అనేవి నేను నార్మల్ షార్ట్ స్లీవ్స్ ఇచ్చేసాను, రౌండ్ నెక్ ఇచ్చి బ్యాక్ ఓపెన్ పెట్టాను అన్నమాట. ఇది మీటర్ 700 ఎంతో పడింది. నేను 1/2 మీటర్ తీసుకున్నాను, చిన్నపిల్ల బిలో 1 ఇయర్ బేబీ కాబట్టి నాకు 1/2 మీటర్కి బ్లౌజ్ అనేది అయిపోయింది. ఇది 350 300 మొత్తం నాకు 650 రూపీస్కి ఇంత రిచ్ లుక్ ఉండేది డిజైన్ చేసేసుకున్నాను. నెక్స్ట్ హన్వీకి నేను డిజైన్ చేసింది, నా ప్రీవియస్ వీడియోలో మీరు చూసినట్లయితే ఉగాది సెలబ్రేషన్స్కి నేను హన్వీకి డిజైన్ చేసిన పట్టు లంగా ఇది. ఇక్కడ మాత్రం నేను ఈ దీనికి ఇట్లా బాక్స్ ప్లీట్స్ అనేవి ఇచ్చాను. నార్మల్గానే పైన బనీన్ అటాచ్ చేసి కింద ప్లీట్స్ పెట్టేశాను, బ్యాక్ ఇలా ఓపెన్ ఇచ్చాను, వేసుకోవడానికి ఈజీగా ఉంటుందని. ఇక బ్లౌజ్కి వచ్చేటప్పటికి ఇట్లా డిజైన్ చేశాను అన్నమాట. ఇంత ప్లెయిన్ వచ్చింది, బుట్ట స్లీవ్స్ పెట్టాను. బుట్ట స్లీవ్స్లో ఇది వేరే టైప్, చాలా టైప్స్ ఉంటాయని చెప్పాను కదా. ఫస్ట్ చూపించింది బార్డర్ వేసి అటాచ్ చేశాను. ఇక్కడ చూడండి దీనికైతే ఇట్లా కింద కూడా ఇలా ఫ్లవర్స్ వచ్చేలాగా, ఇదొక టైప్ ఆఫ్ బుట్ట స్లీవ్ అన్నమాట. ఇది నేను ఇక్కడ స్టిచ్ చేశాను, వీనెక్ టైప్లో పెట్టి కుట్టాను. ఎందుకంటే నేను ఇలా ఎంబ్రాయిడరీ చేయాలనుకున్నాను కాబట్టి ముందే నెక్ నేను ఇట్లా డిజైన్ చేసుకున్నాను. ఈ కాసుల పేరుతో నేను ఎంబ్రాయిడరీ చేశాను. ఈ ఎంబ్రాయిడరీ ఎలా చేశాను అన్నది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. బ్యాక్ ఓపెన్ పెట్టి ఇట్లా డిజైన్ చేశాను. ఇవన్నీ నేను హన్వీకి వేసిన పిక్స్ కూడా మీకు అప్లోడ్ చేస్తాను, అప్పుడు మీకు ఎలా ఉంది, ఎలాంటి లుక్ వచ్చింది అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. ఇవంటి నేను డిజైన్ చేసిన బడ్జెట్ ఫ్రెండ్లీ లంగా బ్లౌజులు అనే చెప్పచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను అప్కమింగ్ ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా కానీ మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది.
ఈ ఎంబ్రాయిడరీ అయితే నాకు 50 రూపీస్లో అయిపోయింది. ఎలా చేశాను అన్నది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈ డ్రెస్సెస్ అన్నీ కూడా ఎలా స్టిచ్ చేశాను అన్నది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను.